हेलो माय डियर फ्रेंड्स, अंदर की नमस्कार। नेनु मी श्याम सर मात्लाडुतुन्नानु। वेलकम बैक टू श्याम सर कॉग्निजेंस। कॉग्निजेंस अंटे नॉलेज, कॉग्निजेंस अंटे अवेयरनेस। नेनु ముఖ్యంగా అందరికీ కూడా ముందుగా విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వీడియో స్టార్ట్ చేస్తాను. గతంలో కూడా చెప్పినట్టు ఖచ్చితంగా ఎంత సమయం నాకు దొరికితే అంత సమయంలో నేను మన శ్యామ్ సార్ కాగ్నిజెన్స్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అయితే రీసెంట్గా కొన్ని రోజుల క్రిందట ఒక పెట్టిన వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి. అందులో ఒక మిత్రుడు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, అంటే ఒక విషయం పైన మాట్లాడమని అడిగారు. ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాల వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవ్వరూ కూడా కాదనలేని విధంగా రోజు రోజుకి పడిపోతుంది. సో నో డౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కమింగ్ డౌన్ ఆన్ ఎ డే టు డే బేసిస్. దానికి రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి ఒకరు మీరు కూడా చూడొచ్చు మన యూట్యూబ్ ఎర్లియర్ ఒక వీడియో కమెంట్ సెక్షన్లో అడిగారు. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్రిషియేట్ నాకు కమెంట్ చేసిన పర్సన్ నేమ్, నేను ఒకసారి మళ్ళీ చూస్తాను, బట్ ఐ వుడ్ లైక్ టు ఎప్రిషియేట్ దట్ బికాస్ అతను రేజ్ చేసిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే భయం బాధ రెండు ఉన్న అంశం ఏదైనా ఉందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోవడం అనేది. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అంటే డెఫినేషన్ చెప్తాను. బుక్స్లో ఉన్న డెఫినేషన్ కాదు, మై ఓన్ డెఫినేషన్. అకార్డింగ్ టు మీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ పర్సంటేజెస్ ఆర్ సర్టిఫికెట్స్. పర్సంటేజెస్ అండ్ సర్టిఫికేట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో ఒక భాగం. అసలు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఫైనల్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, పర్సన్ యొక్క ప్రవర్తన, పర్సన్ యొక్క ఆలోచన శైలి, మనం ప్రవర్తించే విధానం, బ్రతికే విధానాన్ని ఎడ్యుకేషన్గా నేను నమ్ముతాను. మనం ఒక పిహెచ్డి చేసి సరిగ్గా బిహేవ్ చేయడం రాకపోతే మన ఎడ్యుకేషన్కి అర్థం లేదని నా అభిప్రాయం. నేను ఎప్పుడూ చెప్తాను క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. సో ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత డబ్బు సంపాదిస్తున్నాము, ఎన్ని ఇల్లులు కొన్నాము అని మాత్రమే కాదు, ఎలా మన బ్రతుకుని బ్రతుకుతున్నాము. మనందరం నమ్మాల్సిన, ఫాలో అవ్వాల్సిన ఒక సిద్ధాంతం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్. మనం బ్రతకాలి, పది మందిని ఇఫ్ పాసిబుల్ హెల్ప్ చేయాలి, లేదంటే డిస్టర్బ్ చేయకుండా పర్వాలేదు. ఇది నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్. ఇక నో డౌట్ మన ఎవరు అవునన్నా కాదన్నా కూడా మన ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ అనేవి రోజు రోజుకి పడిపోతున్నాయి. దానికి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఓవర్ పాపులేషన్, జనాభా పెరుగుదల. ఓవర్ పాపులేషన్ వల్ల న్యాచురల్గా కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో పరుగు పందెల్లాగా మన జీవితాలు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ రన్నింగ్ రేస్, ర్యాట్ రేస్ అంటాము. సో ఇటువంటి ఒక పరుగు పందెంలో ఉన్న మనందరం ఎక్కడో తెలియకుండానే క్వాలిటీని కాంప్రమైజ్ అయిపోయాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, పాపులేషన్ పెరిగింది అంటే జనాలు పెరిగారు. జనాలు పెరిగారు అంటే ఖచ్చితంగా అవసరాలు కూడా పెరుగుతాయి కదా, అంటే మరి డిమాండ్ అండ్ సప్లై రెండు పెరుగుతాయి కదా. ఆ రకంగా చూసుకుంటే ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి కదా, ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఆపర్చునిటీస్ పెరిగినా కూడా ఎందుకు ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, పాపులేషన్ పెరగడంతో పాటు పోవర్టీ కూడా పెరుగుతుంది. ఇండియాలో మన 1951 మొదటి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి అదొక పెద్ద ప్రాబ్లం. రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అంటారు. ఇది ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. పోవర్టీ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఉదాహరణకి మనకి జాయింట్ సిస్టమ్స్ లాగా ఒకప్పుడు ఉండేవి కాస్త న్యూక్లియర్ సిస్టమ్స్గా మారిపోయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారిపోయి, చాలా కుటుంబాలలో ఫాదర్ మదర్ ఇద్దరు కూడా జాబ్స్ చేయవలసిన అవసరం పరిస్థితి నెలకొన్నది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడా లేదా, లేదంటే మార్క్స్ ఎన్ని వచ్చాయి అని మాత్రమే అడిగే తండ్రి, హోంవర్క్ చేసేవా లేదా అని మాత్రమే అడిగే తల్లి ఎక్కువ ఉన్న సమాజంలో నిజంగా పిల్లవాడిని కూర్చోబెట్టి లైఫ్కి సంబంధించి, బిహేవియర్కి సంబంధించి, సొసైటీకి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, ఇతర దేశాలకు సంబంధించి, ఎకానమీకి సంబంధించి, భారత రాజ్యాంగానికి సంబంధించి, మన యొక్క అత్యున్నత విషయాల గురించి పిల్లలతో డిస్కస్ చేసే టైము, ఓపిక రెండు కూడా చాలామంది పేరెంట్స్కి లేవు. సో ఖచ్చితంగా పోవర్టీ పెరగడం అనేది ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా ఒక దెబ్బ కొడుతుంది, అందులో సందేహమే లేదు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కారణాలు మాత్రమే, ఎంత మనం కాదనుకున్నా కూడా మన చేతిలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో
చాలా మటుకు కన్వెన్షనల్ థింకింగ్ ఉన్నవారు ఎక్కువ ఉన్నారు. కన్వెన్షనల్ థింకింగ్ అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థడాక్స్ మైండ్ సెట్ అంటాం. అంటే గుంపులో గోవిందం అంటాను చూసారా, అలా అనమాట. అంటే 10 మంది ఏం చేస్తే నేను అదే చేయాలి. ఉదాహరణకి పక్కింటి పిల్లవాడు బీటెక్ అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళాడు ఎంఎస్ చేయడానికంటే, మనం కూడా మన పిల్లవాడిని ఎంఎస్ పంపాలి, యుఎస్ పంపాలి. పలానా అమ్మాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, నెలకి 2 లక్షలు శాలరీ అంట అంటే, మనం కూడా మన పాప చేత, ఇంకా పాప 8th క్లాస్ చదువుతూ ఉంటుంది కానీ మనమే మనం ఒక డెసిషన్ తీసేసుకుంటాము బీటెక్ చేయించాలి. ఎక్కడో ఒక రకమైన కన్వెన్షనల్ మైండ్ సెట్ అనేది కనిపించింది. అంటే 10 మంది ఏం చేస్తే నేను అదే చేయాలి. ఇప్పటికీ సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప 3వ కెరియర్ ఆప్షన్ ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి. కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చేటప్పటికే వయసు అయిపోతుంది, 25 ఇయర్స్ దాటిపోతాయి. మనకి అసలు దేని మీద ప్యాషన్ ఉందో కూడా మనమే ఫైండ్ అవుట్ చేసుకోలేని ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో మనందరం ఉన్నాం. సో అది ఖచ్చితంగా రోల్ ఆఫ్ పేరెంట్స్ చాలా ఉంటుంది. వాళ్ళకి ప్రపంచాన్ని పరిచయం చేయాలి, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ట్రావెలింగ్ అనేది మన పిల్లలతో చేయించగలగాలి. ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వేరే రాష్ట్రాలు, అవకాశం ఉంటే వేరే దేశాలు కూడా ఇయర్లీ వన్స్ అయినా, అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి అయినా కూడా ట్రావెల్ టూర్స్ లాంటివి ప్లాన్ చేయగలిగితే వాళ్ళకి ప్రపంచాన్ని స్టడీ చేసే అవకాశం దొరుకుతుంది. ఇది రైట్ ఇది రాంగ్ అని మనం చెప్పడం కాదు, ఏది రైట్ ఏది రాంగ్ డిసైడ్ చేసుకునే ఎబిలిటీని పిల్లలకు ఎప్పుడైతే పేరెంట్స్ ఇస్తారో ప్రతి విషయంలో క్వాలిటీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రోల్ ఆఫ్ పేరెంట్స్ ఎంత కీలకమైన పాత్ర ఉంటుందో, అతి ముఖ్యమైన పాత్ర రోల్ ఆఫ్ టీచర్స్. నేను నా చిన్నప్పుడే టీచింగ్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం గల కారణం కూడా అది. నాకు ఎక్కడో అనిపించింది చాలా తక్కువ ప్రొఫెషన్స్కున్న ఒక అరుదైన అవకాశం టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. అదేంటంటే మనం కేవలం మన జీతం తీసుకుని పనిచేయడమే కాకుండా ఒక మనిషి యొక్క జీవితాన్నే మార్చే, పూర్తిగా కాకపోయినా కొంతవరకు అతని లైఫ్ని మార్చే ఒక ఆయుధం టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటుంది. అంటే వెరీ ఫ్యూ ప్రొఫెషన్స్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళను మనం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. నాకు అది ఎందుకో చిన్నప్పుడే అనిపించింది. దాట్స్ ద రీజన్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇన్ వెరీ యంగ్ ఏజ్ టు బికమ్ ఏ టీచర్. సో ఖచ్చితంగా స్కూల్స్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్స్ వరకు కూడా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఉండే ఒక టీచర్ లేదా లెక్చరర్ ప్రొఫెసర్ ఏదో ఒక పేరు, వాళ్ళు కేవలం వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే చెప్పి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయే ముందు కనీసం 1 నిమిషమైనా కూడా లైఫ్ గురించి, ప్రవర్తన గురించి, భారతదేశం గురించి, మనకున్న బాధ్యతల గురించి, మనకున్న ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ గురించి, ఎలా బ్రతకాలి అన్న ఒక ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడాల్సిన అవసరం, బాధ్యత టీచర్స్పై ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను జనరల్గా నా రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఎక్కడ కొంచెం టైం దొరికిన అవకాశం ఉన్నా కూడా నేను జనరల్ ఇష్యూస్ గురించి మాట్లాడేస్తూ ఉంటాను. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది అవసరమా, ఐ యామ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ట్రాక్, అవుట్ ఆఫ్ సిలబస్ కదా, ఇది వాళ్ళకి అవసరం లేదు కదా, నేను ఇక్కడికి వచ్చింది ఇది చెప్పడానికి కాదు కదా అనిపిస్తుంటుంది. కానీ ఏమో నాలో ఉన్న ఒక ఆ టీచర్ అనే ఒక వ్యక్తి బలవంతంగా నా చేత మాట్లాడిపిస్తూ ఉంటాడు. లైఫ్ స్కిల్స్ అనేవి, గుడ్ పర్సనాలిటీ అనేది, ఎడ్యుకేషన్ అంటే ఏంటి అన్న విషయాలు ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత వరకు టీచర్ చెప్తూ ఉండాలి. నాకు బాగా గుర్తు నా స్కూల్లో 9th క్లాస్లో ఒక సార్ ఉండేవారు. ఆయన చెప్పే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అయినా కూడా ఆయన ఎప్పుడు క్లాస్కి వచ్చి వెళ్ళిపోయే ముందు ఒక లాస్ట్ ఒక 2-3 మినిట్స్ జనరల్ విషయాలు మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. నాకు ఆ సబ్జెక్ట్ కంటే ఆయన ఆ మాట్లాడే ఆ విషయాలు నాకు బాగా గుర్తుపెట్టుకునేవాడిని, చాలా ఇష్టపడేవాడిని. ఈవెన్ గ్రాడ్యుయేషన్లో కూడా అంతే. ఎక్కడో ఒక అవకాశం ప్రతి టీచర్కి ఉంటుంది, అవకాశాన్ని వాళ్ళు సృష్టించుకోవాలి. కొంతవరకు ఏమైందంటే ఈ యొక్క రీఇంబెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వాటెవర్ రీజన్స్ అవ్వచ్చు, వీధికి ఒక స్కూలు, ఊరికి ఒక 100 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసాయి. దానివల్ల ఏమైందంటే విపరీతమైన స్కూల్స్ కాలేజెస్ రావడం వల్ల కొంతవరకు అక్కడ ఉండే ఫ్యాకల్టీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఎక్కడైనా కొంత డైల్యూట్ అవుతుందని మాత్రం మనందరం అర్థం చేసుకోగలం. ఖచ్చితంగా రేపు అటువంటి కాలేజెస్ నుంచి రిలీవ్ అయ్యి ఎగ్జిట్ అయ్యే స్టూడెంట్స్కి ఉండే నాలెడ్జ్ కూడా యథారాజ్య తదప్రజ. అలానే వాళ్ళు క్వాలిఫైడ్ కాదా అంటే క్వాలిఫైడ్, చాలామంది అందులో పిహెచ్డీస్ కూడా ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో పిహెచ్డీ సర్టిఫికేట్ ఉండడం మంచిదే, కానీ మన మైండ్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన యొక్క సిద్ధాంతంలో, మన ఐడియాలజీలో ఆ మెచ్యూరిటీ ఉండాలి. పిహెచ్డీ అన్న 3 అక్షరాలు 4 అక్షరాలు కాదు మన స్థాయిని, మన స్థోమతను డిసైడ్ చేసేది. నువ్వు మాట్లాడే విధానం ఏంటి, నీకున్న జ్ఞానం ఏంటి, నీకున్న విజ్ఞానం ఏంటి.
ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్న ఒక బాధపడే సంఘటన ఏంటంటే భారతదేశం ఇప్పటికీ కూడా డబ్బులతో ఎన్నో సర్టిఫికెట్లు, సారీ టు సే దిస్ సబ్జెక్ట్ టు కరెక్షన్, కొన్ని యూనివర్సిటీస్లో పిహెచ్డి లాంటివి కూడా మనం ఎటువంటి వర్క్ చేయకపోయిన డబ్బులతో సంపాదించే అవకాశం కొంతవరకు ఉందని మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ కారణాలు చెప్పి నేను ఈ వీడియో ముగించాలనుకోవట్లేదు, సొల్యూషన్ కూడా చెప్తాను. అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంది ఈరోజు. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ టెక్నాలజీ విత్ అస్. ఇంత అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని మనం పాజిటివ్గా వాడడం కానీ స్టార్ట్ చేస్తే క్వాలిటీ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. ఒకటే నిజం, టెక్నాలజీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత యువత పాజిటివ్గా కంటే నెగిటివ్గా దాన్ని ఎక్కువ వాడుతున్నారు, అది నిజం. కానీ ఇది పెర్మనెంట్గా కూడా ఉండదు. ఎంతకాలం చూస్తాం మనం ఫేస్బుక్, ఎంతకాలం చూస్తాం సినిమాలు, ఒకసారి కాకపోతే ఒకసారైనా మీకైనా నాకైనా కూడా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్ఆర్ను ఏదో ఒకసారి మీకు అనిపిస్తుంటుంది ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని. అప్పుడు మనం దాన్ని పాజిటివ్గా వాడడం మొదలు పెడతాము. ఒకటి గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్, క్వాలిటీ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అన్ఎంప్లాయ్మెంట్తో నువ్వు బాధపడాల్సి వస్తుంది. లేదా అంతకంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా మిత్రమా? అన్ఎంప్లాయ్మెంట్ కంటే పెద్ద ప్రాబ్లం అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే నీ క్వాలిఫికేషన్కి నీ స్థాయికి తక్కువగా ఉండే ఉద్యోగంలో నువ్వు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడుతూ కష్టపడవలసిన సందర్భం వస్తుంది. వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నీ సంకల్పం గట్టిదైతే ఎవరు ఎలా ఉన్నా సమాజం ఎట్టుపోతున్నా నువ్వు నిన్ను నీకు నచ్చినట్టు మలుచుకోగలవు. బట్ వన్స్ అగైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి సార్ అని చెప్పిన ఆ యొక్క మిత్రుడికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. కమింగ్ వీడియోస్లో కూడా మీరు ఇటువంటి మంచి ఇష్యూస్ మీద నన్ను మాట్లాడమని అడిగితే ఖచ్చితంగా నా యొక్క ఐడియాస్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫోర్ గో ఏ స్క్వేర్ మీల్ ఏ డే బట్ నెవర్ లూజ్ యువర్ ఇంటిగ్రిటీ. అంటే తెలుసా, అవసరమైతే ఒక పూట భోజనం మానే పస్తునుండు, కానీ విలువలు వదులుకోకు, క్వాలిటీకి ఎప్పుడూ నువ్వు కాంప్రమైజ్ అవ్వకు. థ్యాంక్ యూ.